37 గ్రామ పంచాయతీ చేసినామక ఇక్కడ అందులో వచ్చే 20 గ్రామ పంచాయతీలకు 20 మంది ఎస్టీ సోదరులు గాని సోదరి మండలు గాని ఇవాల సర్పంచులై వాళ్ళు పాలన పరిపాలన నడిపిస్తా ఉన్నారు అందులో ఒక గ్రామ పంచాయతీకి మాత్రం మేము ఉన్న నిధులతోని గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టుకున్నాం మిగతా 19 గ్రామ పంచాయతీలకు స్థలాలు రెడీ ఉన్నాయి మీరు దయచేసి ఆ గ్రామ పంచాయతీలకు ఎస్టీ వెల్ఫేర్ నుంచి మీ డిపార్ట్మెంట్ నుంచి దయచేసి నిధులు శాంక్షన్ చేస్తే ఆ గ్రామ పంచాయతీల నిర్మాణం కూడా సంవత్సరంలో కట్టిపిచ్చి అన్ని మీ చేతుల ద్వారా నేను నాగరికి చేర్పించుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రేపు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయ్యి అద్భుతంగా ముందుకు పోతున్న సమయంలో మనం 3వ తారీఖు నుంచి మళ్ళీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మనం ప్రతి పల్లె మురిసే విధంగా మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం కానీ ఒక ఆయన తొర్రి కూతలు కూస్తా ఉన్నాడు ఎక్కడో జయశంకర్ సార్ ఊరికెళ్ళంట జయశంకర్ సార్ని విస్మరించడం పల్లెల్ని విస్మరించడం అని మీ కాంగ్రెస్ పరిపాలనలో పల్లెలు ఎట్లుండే ఇవాళ పల్లెలు ఎట్లున్నాయని చెప్పి పల్లెటూర్లోకి వెళ్తే ప్రజలు చెప్తారు ఆ మహానుభావుడికి తెలియదు ఆయనకి ఎప్పుడు కూడా పల్లెటూర్లకు తిరిగినోడు కాదు కానీ ఇవాళ కొత్తగా ఒక పదవి వచ్చేటప్పటికి పిసిసి పదవి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే పెద్ద నాయకుడు అవుతాడని అనుకుంటున్నారు లేదా కమ్మ వచ్చినోడు ప్రతోడు నన్ను విమర్శిస్తే పెద్ద నాయకులు అవుతారని అనుకుంటారు కానీ ప్రజలకు తెలుసు ప్రజల స్వీయ అనుభవంలో మాకు వచ్చిన కొద్ది అవకాశంలో అతి తక్కువ సమయంలోనే ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తే మీరు 60 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసిందా అంటే కేవలం స్కామ్ చేసింది తప్పితే వేరేం చేయలే భూములో